సైకిల్ కుట్టి చూపిస్తాం మేము. అదేం పని ఏ మా మనలో తీసుకుని నిలబడమని చెప్పాను. వచ్చిన ఏం పని అయితే పాస్ అవ్వమని నవీన్ వచ్చి 12 నుంచి కూర్చుంది. చూసాను పోయి ఉన్నాం అక్కడ పంపించాను వంద పాసాలు మీరు తీసుకుని మేము మమ్మల్ని తిప్పేదాన్ని. మీరు జనసేన ప్రధాన నాయకులకే మీరు పట్టించుకోలేకపోతే మా పరిస్థితి ఏంటి అనే అనుమానం మాకు కలుగుతుంది. మీరు మమ్మల్ని గౌరవించి మమ్మల్ని గుర్తించి తీసుకెళ్ళలేకపోతే నియోజకవర్గంలో మండలాల్లో ఎలా కలుపుకెళ్తారు? మా ఓటు మీకు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి సూటిగా చెప్తున్నాను, జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. టీడీపీ ఓటు జనసేనకు వస్తుందా లేదా గుర్తు పెట్టుకోండి. అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు, మా ఓటు మీకు వస్తుంది, మీ ఓటు మాకు వస్తుందా లేదా గుర్తుపెట్టుకోండి. ఇది పరిస్థితి, కడుపు మండి ఆవేదనతో చెప్తున్నాం. నేను ఎవరనేది అందరికీ తెలుసు, జనసేన సేవ అనేది ఎవరు అందరికీ తెలుసు. నా పరిస్థితి ఇదంటే పెద్ద కార్యకర్తలు నాయకులు మండల నాయకుల పరిస్థితి ఏంటి, ఇదే నేను చెప్పదలుచుకున్నాను.